సీఎం జగన్ విశాఖను అమ్మకానికి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి భూములన్నీ సీఎం ఆశీస్సులతో అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో విలువైన భూములను అమ్మాల్సిన అవసరం ఏముందన్నారు. విశాఖ భూముల అమ్మకంపై జగన్ ప్రజలకు వివరణ చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం చేతకాని సీఎం ఇప్పుడు భూముల్ని అమ్మేసి భవిష్యత్ అవసరాలకు భూములు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. మరలా మన విశాఖపట్నాన్ని అమ్మకానికి పెట్టారు. ఈ దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయసాయిరెడ్డి గారు, అదేనండి మన ఏటు దొంగ, అతని ఆధ్వర్యంలో ఇప్పటికే మన విశాఖపట్నంలో ప్రైవేట్ ఆస్తులు ప్రైవేట్ సంస్థలను ఏ విధంగా దోచుకున్నాడో మన కళ్ళారా చూసాం. ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకున్నారు. ఆఖరికి సింహాచలం భూములు కూడా ఆక్రమించుకున్న సంగతి మీకు తెలుసు. మాన్సాస్ భూములు కూడా ఆక్రమించుకున్నారు. ఆఖరికి ప్రేమ సమాజం భూములు కూడా వదలలేదు వీళ్ళు. ప్రేమ సమాజం భూములు కూడా ఎంతోమంది దాతలు ఇచ్చిన భూములు కూడా ఇవాళ ఆక్రమించుకొని ఈవేళ విశాఖపట్నానికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో మీరు అందరూ కూడా రోజు మనం చూస్తూనే ఉన్నాం. అయినా ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ చూశారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అమ్మేస్తూ ఉంటే అమ్మవలసిన అవసరం ఏముందండి? ఇవాళ సుమారు 18 స్థలాలు విశాఖపట్నంలో ఖరీదైన స్థలాలు 18 స్థలాలు ఈవేళ అవన్నీ కలిపితే 18 స్థలాలు కలిపితే 17 ఎకరాలు. 17 ఎకరాల కాస్ట్ ఎంత మీకు తెలుసా? సుమారు 1500 కోట్లు. అంటే ఎకరా సుమారు 100 కోట్లు పడుతుంది. అంత విలువైన భూముల్ని వేళ అమ్మేయడానికి సిద్ధపడ్డం ఏంటది? అన్ని ఏర్పాట్లు చేసేసారు. రేపు 22వ తారీఖు టెండర్స్